నోరు వాడుతుంటే మైక్ ఇచ్చేట. మరి ఎవరో ఒక నోరే ఉండాలి కదా, రెండు మూడు నోర్లు ఎందుకు కదా. మంచి కొంతమంది ఏమిటంటే చిన్నప్పుడు ఐస్ క్రీమ్ అంటుంది మైక్ మింగేసి ఉంటారు, అందరూ కంటింటూ మాట్లాడుతారు అంతే అంతే. సో వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే దేవాలయాల్లో చాలా చోట్ల ఏమవుతుందంటే నేను కట్టించాను నా పెత్తనం జరగాలి, ఇలాంటి మెంటాలిటీతో వీళ్ళు ఎలా ఏ బందులు ఆ స్థితికి వచ్చేస్తారు. దాన్ని ఏమంటే అభిజాత్యం అన్నదా, నా భాషలో పోయేకాలం అన్నదా. మనం అందరం ఒక శరీరం, మనమందరం ఒక శరీరం. ఎడం చేయి వేస్టా, ఎడం చేయి వేస్టా అండి. పొద్దున్న ఎలాగండి, పొద్దున్న జాగ్రత్త పడతాను పరిస్థితి ఏంటి. అన్నీ కావాలి, అందరూ కావాలి, అందరూ కలిస్తేనే శరీరం, అన్నీ కలిస్తేనే శరీరం. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు బాధ్యత వాళ్ళని నివర్తించాలి. గుడి నడవాలంటే ఈ క్లీనింగ్ ప్రోగ్రామ్ ఉందా, ఎవరైనా చేయొచ్చు. లేకపోతే లైట్ వేసే పని ఎవరైనా చేయొచ్చు. కానీ వండి నైవేద్యం పెట్టి పూజ చేయాలంటే ఎవరు చేయాలి. శాస్త్రం ఏముంటుందంటే అర్చకోహి స్వయం విష్ణు చరరూపి నా సంశయ. అంటే ఏంటంటే అమ్మ ఎవరన్నా పిల్లలు ఎక్కువ అలా చెప్తే తీసుకెళ్ళండి, ఎందుకంటే అందరినీ డిస్టర్బ్ చేసే హక్కు మనకు లేదు కదా. వాళ్ళు పిల్లలు కాబట్టి అలాగే ఉంటారు. శ్రీను ఆ విషయం చూడు, పిల్లలు మనం అనే హక్కు మనకు లేదు కాబట్టి తీసుకెళ్ళిపోండి. అర్చకుడు అంటే దేవుడు కదలని విష్ణువు, అర్చకుడు అంటే కదిలే విష్ణువు. ఒకరికొకరు గౌరవించుకుంటేనే వ్యవస్థ నడుస్తుంది. మనలో మనకి ఐకమత్యం లేకపోతే ఏమవుతుందో మనకు తెలుసు కదా. ఓ కథ చెప్పరా, ఒక అడవిలో చాలా బలమైన ఎద్దులు ఉన్నాయి, నాలుగు ఎద్దులు చాలా బలంగా. ఎద్దులు అన్నీ కలిసి గడ్డి మేస్తూ ఉండేవి, వాటిని తినాలని సింహానికి కోరిక. కానీ ఎద్దు కుమ్మితే సింహం పని ఏంటి, నాలుగు ఎద్దులు కుమ్మితే సింహం పులుసులోకి రాదు. అందుకని అదేం చేసింది, అది పొలిటీషియన్ కదండి. పొలిటీషియన్ అంటేనే చాలా వరకు పొలిటీషియన్లు ఎలా తయారయ్యారంటే గత మూడు వందల ఏళ్ళుగా ఏం చేస్తూ ఉన్నారంటే విడగొట్టు చెరగొట్టు, హిందువులు పడగొట్టు. అలాగే కదండి పాకిస్తాన్ పుట్టింది, అలాగే కదండి బంగ్లాదేశ్ పుట్టింది. మనం హ్యాపీగా కూర్చుని చల్లని గాల్లో భగవంతుడి గురించి మాట్లాడుకుంటున్నాం, మరి పాకిస్తాన్లో కుదురుతుందా. అసలు కట్ చేయండి ఎవరిదో పుండన చల్దించి బయటపడి బయటపోయి గౌట్. పాకిస్తాన్లో ఇలా కూర్చుని మాట్లాడ కుదురుతుందా, ఎందుకని అక్కడ మనుషులు లేరు కాబట్టి, ఒక రాక్షస జాతి ఉంది కాబట్టి, ఒక రాక్షస మతం ఉంది కాబట్టి. నేను చాలా వీడియోల్లో చెప్పాను అన్ని మతాలు సమానం అంటే చెప్పు తీసుకోవద్దా అని చెప్పాను. ఎందుకని తెలిసి తెలియకుండా మాట్లాడకూడదుగా. నేను ఉదాహరణ కూడా ఇస్తా, ప్యాంట్ వేసుకున్నాడు ఎవరో ఒకరు ఎక్స్ వై జెడ్, ప్యాంట్ చూపు ఎత్తుగా ఉంది, ఎత్తుకుంటే అందులో ఏముందో మనకు తెలియదు, నోటి తోలుతో ఏంట్రా పొట్టబాటలు ఎత్తుకొచ్చేవా అన్నాం అనుకోండి, దుర్మార్గమా కాదా. తెలితే డౌట్ వస్తే ఏంట్రా ఎత్తుగా ఉంది ఎడగమన్నా అడగాలి, అంటే గుళ్ళు కొట్టేసి వచ్చా మ్యాటర్ లేదా అని చెప్పి అక్కడండి
అలా కాదు గురువు గారు, రెండు సెల్ ఫోన్లు అన్నాడు. తల తీసి ఎక్కడ పెట్టుకుంటా, తెలియకుండా మాట్లాడకూడదు కదా. నువ్వు భౌతిక చదవలే, నువ్వు బైబిల్ చదవలే, ఖురాన్ చదవలే, చరిత్ర చదవలే, ఏదో స్టేట్మెంట్ ఇస్తావా? ఎక్కడైనా పాడైన గుళ్ళు ఉంటాయి, చెక్ చేసుకో, దేశంలో పక్క దేశంలో ఎక్కడా పాడైన మసీదు ఉండదు, ఎక్కడా పాడైన చర్చి ఉండదు. ఎందుకంటే మన మనమే కాపాడుకోలేని వాళ్ళం. ఇంకొకటిది ఎలా పాడు చేస్తాం మనం? మన గుళ్ళు వేల కొద్ది గుళ్ళు కూలగొట్టేశారు. ఆ కూలగొట్టిన గుళ్ళ మీద మసీదులు కట్టారు. ఈరోజు కూడా ఆ గుళ్ళల్లోనే మసీదుల రూపంలో నమాజులు చేస్తారు, ఆవులను కోరుతున్నారు. ఎంత దూరం వెళ్ళక్కర్లే, ఎక్కడో కాశీ, అయోధ్య, రాజమండ్రి పక్కనేగా అక్కడికెళ్ళాలి. రాజమండ్రిలో పెద్ద మసీదు అని ఒకటి ఉంది, నేను లోపలికి వెళ్ళాను. అక్కడ చక్కెర ఒకటి ఉంటుంది కదా, పుస్తకం పెట్టుకుండే భౌతికెట్టి రిహాల్ అంటారు, అది కొండానికి వెళ్ళాను. లోపలికి వెళ్ళండి, గుళ్ళు గుడి కదా, వేణుగోపాలస్వామి గుడి అది, వేణుగోపాలస్వామి గుడి. ఆ స్తంభాలనే శంఖ చక్రాలు ఉంటాయి. మొన్న యూపీలో నది కనపడాలి, కాశీ విశ్వనాథ్ గుడి దగ్గర నుంచి చూస్తే నది కనపడాలి, దారిలో అడ్డాలు ఉండకూడదు. అందుకని రోడ్ని వెడల్పు చేయాలని అక్కడ ఉండేటువంటి యోగి ప్రభుత్వం అక్కడ ముస్లింస్ ఉండే ఇల్లు ఒక 80-90 ఇల్లు కొనేసింది. కొన్నాదండోయ్, కొన్నాదే, లేపేశాను పంపించేలే, ఇల్లు కొన్నాది. కొని ఆ ఇల్లు అన్నీ కూలగొడుతుంది. కూలగొడుతుంటే ఆ ఇళ్ళ మధ్యలో కొల్లని గుళ్ళు ఉన్నాయి. మీకు వాట్సాప్ వీడియో వచ్చాడు. ఇలా పాకిస్తాన్ విషయం చూస్తే వరుణ దేవాలయం అని ఒక దేవాలయం, ఆ దేవాలయం అది ఒకటే కాదు, చాలా దేవాలయాలు, చాలా దేవాలయాలు, 400 పైన దేవాలయాలు. ఇప్పుడు ఇలా చూపించు, కూర్చో, డైరెక్ట్ కూర్చో. చాలా దేవాలయాలు ఇది భరిస్తుంది. ఏంటి వచ్చిన దొట్లో శక్కులు ఎదిగాం, ఈ పదం ఎవరికి సరిపోతుంది? ఓన్లీ హిందువులకు మాత్రమే సరిపోతుంది. ఇతరుల దేవుణ్ణి గౌరవిద్దాం, ఇతరుల విశ్వాసాన్ని గౌరవిద్దాం, ఇలాంటి లక్షణాలు, ఇలాంటి మాటలు, ఇలాంటి పద్ధతులు పాషాణ మతాలకి లేవు. ఉంటే మన గుళ్ళు ఎలా కూడగొడతారు? ఇప్పుడు కూడా మనకి తెలుసు అనుభవం, మన ఊళ్ళో, పక్క ఊళ్ళో, అన్ని ఊళ్ళల్లో అడుక్కోవడానికి వస్తారుగా. సంకల బుక్ ఎక్కింది సంకలాకించడానికి బెకర్స్ ఏమని అడుక్కుంటారు? మా మతంలో చేరండి, మా మతంలో చేరండి, మా మతంలో చేరితే అని మాట్లాడుకుంటాడు. మా దేవుడే బాసు, మా దేవుడిని అమ్మ పొద్దు క్లాసు, ఇదే మేము ఇచ్చే క్లాసు, అప్పుడే పబ్లిక్ క్లాస్. ఈ అడుక్కునే పూర్వం మన ఇళ్ళ దగ్గరికి అమ్మ మాదా కబలమని వచ్చేవారు, నువ్వు రావట్లే. ఇంకా బెగ్గర్స్ అంటే ఇల్లే, ఆ బెగ్గర్స్ అంటే ఇల్లే, ఇంకా అడుక్కునే మానే వాళ్ళు రావట్లే. మీరు ఎప్పుడైనా వీళ్ళు వస్తే, నేను ఇందాక మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళేటప్పుడు చూసా, అక్కడ ఆ ఇంటి మీద ఏమో గుమ్మడికాయ ఉంది, ఓ పక్కన చూస్తే తులసం ఉంది, ఓ పక్కన చూస్తే ఈ లోయ, ఏందో 50-50. సరే విషయం ఏమిటంటే మనకి ఇంగ్లీష్లో మాట గివ్ రెస్పెక్ట్ కదా. ఎప్పుడైనా ఎదుటోడు కూడా మనకి ఇస్తేనే మనం ఇస్తే బాగుంటుంది. ఆడు ఇవ్వకపోయినా మనం ఇచ్చేస్తున్నాం అనుకోండి, ఆడు దాన్ని ఎలా జామ కడతాడు?